డివిసి యాజమాన్యం ఆర్థిక సహాయంతో విశాఖ జిల్లాలోని భీమునిపట్నం టీ నగరపాలెం వంతెనకు అవంతి శ్రీనివాస్ భూమి పూజ చేశారు. అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ దివిస్ వారి సౌజన్యంతో 3 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం జరుగుతుందన్నారు. అనంతరం తాడితూరు టీ నగరపాలెం పంచాయతీని ఆనుకుని ఉన్న చుట్టుప్రక్కల 20 గ్రామాలు 30,000 మంది జనాభా రాకపోకలకు అనుగుణంగా బ్రిడ్జ్ నిర్మాణం చేయడం నియోజకవర్గ శాసనసభ్యునిగా సంతోషంగా ఉందన్నారు. నేనైతే ఓట్ల కోసం ఈ బ్రిడ్జ్ కట్టట్లేదు. మన అక్కడప్పుడు చెప్పాను ఫస్ట్ పాయింట్ అలా దివిస్ వరకు ఒక విషయం క్లారిఫై చేసుకున్నా. వారు ఎందుకు కట్టమన్నారండి, ఇక్కడ మీ గ్రామం నుంచి నీళ్లు పట్టుకెళ్తున్నారు. వాళ్ళ దగ్గర 5,000 మంది ఉన్నారు ఎంప్లాయీస్, వాళ్ళందరూ మీ నీళ్లు తాగుతున్నారు కాబట్టి వాళ్ళ భావిస్తుంది. మరి ఈ గ్రామానికి కడితే ఈ గ్రామంతో పాటు తాడుతురు కానీ మిగిలిన గ్రామాలన్నిటికీ కూడా కనెక్టివిటీ వస్తుంది అని చెప్పడం జరిగింది. దానికి ఒప్పుకోవడం జరిగింది. వారికి నడుమ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండోది మా ఎల్లాజి ర్యాంక్ ఎలా చూస్తారు అన్న. మరి నెక్స్ట్ మన వాసరాజు గారు నా విజ్ఞప్తి ఏంటంటే ఎంపీపీ వరకు చాలా రోజులు వచ్చాను దగ్గరికి, ఎంపీపీ అయినా తగ్గిస్తారు అన్న. మరి డెప్యూటీసీ ఎలాగో బిజీ తెలుసు కదా అన్న కొన్ని వీరేశ్వర కింగ్ నాగడప్పుడు గారు దొరకడా. భీమిలి మండలం నుంచి నాయకులు అందరికీ 16 పంచాయతీలు ఉన్నాయి. పడనాడు రాఘవనపాల సీన్ వచ్చాడు, మనగా వచ్చిన రాఘవనపాల సీన్తో కలిపి ఇక్కడ మొలకొద్దు కోటి గొడవ రిజిస్టర్ కింగ్ వాళ్ళతో కూడా కలిపి అని చెప్పేది అంటే కూర్చోండి. మీరు కొంచెం నాకు సమయం ఇస్తే మన భద్రామ జడ్పీసీ గారు రాలేదు పాపం, ఆయన ఫోన్ చేశాను ఏం సార్ మీరు వస్తారా లేదా బిజీ ఉంటే అనుకుంటారు రమ్మంటే వస్తారని నాకు అర్థం చేసుకుంటాను. లేదు సార్ వస్తానని చెప్పాను. ఎందుకు చెప్తానంటే ప్రజా సేవ అనేది వ్యాపారం కాదు, డబ్బు సంపాదించడం కాదు రాజకీయం. నిజంగా మనం ప్రజాసేవ చేయాలంటేనే రాజకీయాలు రావాలమ్మా. నేను ఈరోజు మీకు టైం ఇచ్చాను. మరి నాకు జీతం మంత్రిగా ఎంత వస్తుందో తెలుసా మీకు? 1 లక్ష రూపాయలు వస్తుంది. ఎలవెన్స్ అన్ని కలిపితే 50-60-70 వేలు వస్తాను. అంతకుముందు ఎంపీగా పనిచేశాను, ఎంత వచ్చే జీతం 90 వేలు వచ్చింది. మరి నేను నెలకి హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ కాలేజీల్లో 2 కోట్ల లక్షల జీతం పే చేయాలి. 2 కోట్ల 10 లక్షలు అంటే రోజుకి నా ఖర్చు ఆదాయం అన్న లేకపోతే 10 లక్షలు అయిపోతుంది. ఎంత? 10 లక్షలు అయిపోతుంది. అంటే నేను పనులను మానుకుని ఇందాక మన బంగారాన్ని చెప్పినట్టు మీ వ్యక్తిగత పనుల సమస్యలైనా గ్రామ సమస్యలైనా లేకపోతే ఇంకో సమస్యలైనా చేస్తానంటే ప్రజా సేవ పిచ్చోడి కాదు. కొంతమంది అనుకోవచ్చు మనిషికి జీవితమే శాస్త్రం కాదు, పదవులనే అసశాస్త్రం కాదు. రాజకీయ నాకు తల్లిదండ్రులు జన్మనిచ్చిన రాజకీయంగా భీమిలి ప్రజలు నాకు జన్మనిచ్చారు. మీ అందరూ కూడా ఎమ్మెల్యేగా ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది. 6,500 రూపాయలు వర్కులు చేశాను. నేను మళ్ళీ భీమిలి పూడ చల్లుకున్నాను. భీమిలి ఉంటే అతను మంత్రి పదవి రాదని నన్నేది అనకాపల్లి ఎంపీగా పంపించాను. సరే నేను దేవుడు డెసిషన్ అనుకున్నాను, అనకాపల్లి ఎంపీలకు వెళ్ళాను. చాలామంది గెలవాలనుకున్నారు. 14 రోజుల్లో 7 నియోజకవర్గాలు తీసుకున్న చొరవ తీసుకున్న విధం మా ఎండి గారిని ఆయన దాదాపు కన్విన్స్ కావడం అంటే చాలా కష్టం. కానీ మంత్రి గారు స్వయంగా ఇది మాకు కావాలి, ఈ టీ నగరం అవి పరిసర గ్రామాలు ఆ గ్రామాలు ఇది చాలా ఉపయోగపడుతుంది, ఈ వంతెన నిర్మాణం తప్పకుండా జరగాలి అని చెప్పేసి మమ్మల్ని కన్విన్స్ చేసి ఎంత చొరవ తీసుకొని ఆ శంకుస్థాపన అయ్యేదాకా వదిలిపెట్టలేదంటే ప్రారంభోత్సవం కూడా తప్పకుండా వారే చేస్తారు. ఎంత త్వరగా దీన్ని మేము పూర్తి చేయడానికి మంత్రి గారికి మేము తప్పకుండా సహకరిస్తామని ఏ కార్యక్రమాలు కాదు ఇంకా మిగతా చాలా కార్యక్రమాలు కూడా మాకు మంత్రివర్యులు చెప్పారు. తప్పకుండా మంత్రివర్యులు చెప్పిన సూచనలు వాళ్ళు అడిగిన తప్పకుండా మేము మా యాజమాన్యం తరఫున మీకు మాట ఇస్తున్నామని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నన్ను నమ్మి రా అమ్మ అన్నారు. నేను కళ్ళు మూసుకొని మా అన్న అనుకునే నేను వచ్చాను. నేను వచ్చిన నాటి నుంచి కూడా నేను ఎప్పుడు కనిపించినా ఆయనకి అమ్మ పిల్లలు బాగున్నారా, నీ ఆరోగ్యం బాగుందా అని అడుగుతారు. అది చాలమ్మా, ఒక మహిళగా ఒక పార్టీలో ఒక నాయకుడితో మనం రోజు తిరుగుతున్నామంటే ఆ ఒక్క మాటే చాలు. ఆయన ఇంకేం కాదు చేయాల్సింది, ఇంకా ఇంతకన్నా అయితే నాకు ఇంకేమి వద్దు. ఎందుకంటే
మహిళ బయటకు వచ్చినప్పుడు గుర్తింపు ముఖ్యం. ఎందుకంటే ఒక సాంప్రదాయం కుటుంబం నుంచి వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయం మన ఒంటిలో పట్టి ఉంటుంది కాబట్టి మనల్ని గుర్తించే వాళ్ళు కావాలనుకుంటాం. కానీ అలాంటి గుర్తించే ఒక మహానుభావుడు ఎంత చెప్పుకున్నా చాలా మంది మన మంత్రివర్యుల గురించి చెప్పారు. కానీ మన నియోజకవర్గంలో మనం అందరమీ చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఒక మచ్చలేని మనిషి, ఏమీ ఆశించని మనిషి, మనల్ని గౌరవించే మనిషి, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పిలిచే మనిషి, అది కార్యకర్త ఒక నాయకుడా.